అచ్చెన్నాయుడు గారి మీద జరిగిన స్టింగ్ ఆపరేషన్ వీడియోకి ఒక క్లారిటీ రాబోతుందా అంటే ఆ సమస్యకి నారా లోకేష్ గారు పులి స్టాప్ పెట్టబోతున్నారా ఎందుకంటే తాజాగా ఆ వెంకట్ అనే వ్యక్తి ఆ వెంకటరాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చారు విశాఖపట్నం చెందిన వ్యక్తి ఆయన ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఆ వీడియో మనం పోస్ట్ చేసాం ఆల్రెడీ అలాగే ఆ వీడియోకి సంబంధించిన వ్యవహారంలో నారా లోకేష్ గారు స్పందించారు ఒక పక్క వెంకట్ అనే వ్యక్తి బయటకు వచ్చాడు నారా లోకేష్ గారు కూడా స్పందించారు అయితే ఈ వెంకట్ అనే వ్యక్తి చాలా అగ్రెసివ్గా ఉన్నారు ప్రధానంగా ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు అనేదే ప్రధాన కారణం ఆయన అసహనం వ్యక్తం చేయడానికి అసలు కారణం ఆయనకి రావాల్సిన ఆయన పన్నెండు కోట్లు అనే పన్నెండు కోట్లు ఇస్తే సరిపోతుంది ముందు రెండు కోట్లైనా ఇప్పించండి అని అన్న అనేది అక్కడ అచ్చెన్నాయుడు గారి ముందు మాట్లాడింది ఆయన కూడా నేను మాట్లాడతాను నువ్వు కంగార వడక అనే వ్యక్తి అని మాట్లాడడం ఈ లోపల ఆ విషయాన్ని బయట పెట్టేస్తారు అయితే ఇక్కడ నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను మీరు చూడొచ్చు చాలా స్పష్టంగా మాట్లాడారు నారా లోకేష్ గారు ఇది మా కుటుంబానికి సంబంధించిన అంశం ఇది అంటే కుటుంబం మీన్స్ టీడీపీ అనే కుటుంబం టీడీపీ చాలా పెద్ద కుటుంబం ఇందులో చిన్న చిన్నవి వస్తూ ఉంటా మా వివాదాలు మేము పరిష్కరించుకుంటాం అనేది ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు అదే టైంలో కార్యకర్తలను మేము చాలా బాగా చూసుకుంటాం మాకు కార్యకర్తల నిధే తొంభై కోట్లు ఉంది తొంభై కోట్ల నిధి కార్యకర్తలు మొన్న మేము ఇన్సూరెన్స్ కూడా మేము ఇచ్చాం ఎవరిచ్చారు మీ జగన్ రెడ్డి ఇచ్చాడా చెప్పండి అంటూ అక్కడ విలేకరుని ప్రశ్నించిన సందర్భం ఆ వీడియో కూడా నేను పెట్టాను అయితే ఇక్కడ రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతుందా అంటే ఆయన ఎలిగేషన్ చేసింది పన్నెండు కోట్లు ఇవ్వాలి అనేది అసలు వివాదం పదహారు కోట్లు అయితే పన్నెండు కోట్లు ఇస్తారని అన్నారు అది కూడా ఇవ్వలేదు రెండు కోట్లైనా ఇప్పించండి అనేది అంటే ఇప్పుడు ఆ రెండు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా నారా లోకేష్ గారు లేదంటే ఆ పన్నెండు కోట్లు ఇచ్చేస్తారా అందుకే మా కార్యకర్తలు నిదే తొంభై కోట్లు ఉంది అనేది ఒక సంకేతం ఆ వెంకటనే అనే వ్యక్తికి పంపించారా నారా లోకేష్ గారు లేదంటే ఏమన్నా ఒక రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయా ఓకే ఇవ్వడంలో తప్పు లేదు ఇచ్చుకోవడంలో తప్పు లేదు సమస్యను పరిష్కరించుకోవాలని ఎవరైనా కోరుకుంటారు ఈ సమస్యను ఏదో తెగేదాకా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు పరిష్కరించేసుకోండి నిజంగా ఆయన రోడ్డును పడ్డం మా కుటుంబం ఆయన డబ్బులు ఇచ్చి నారా లోకేష్ పట్టించుకోవట్లేదని అది ఆవేదన ఆయన అల్టిమేట్గా వెంకట్ కోరుకునేది కూడా ఆ డబ్బేనేమో మేబీ ఒకవేళ నిజంగా డబ్బులు ఇస్తే ఆయన కామ్గా ఊరుకుంటారేమో ఓకే ఎంతవరకు బానే ఉంది కానీ తర్వాత పదిహేడవ తేదీ తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి పదిహేడవ తేదీ తర్వాత ఇంకా పార్టీ ఉండదు ఏమీ ఉండదు మరి ఈ మాటలకు సమాధానం ఏంటి అచ్చెన్నాయుడు గారు మనసులో ఉన్న మాటలకు సమాధానం ఏంటి అచ్చెన్నాయుడు గారు పార్టీ మీద వెళ్ళగక్కిన అసంతృప్తికి సమాధానం ఏంటి అది నారా లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తారా ఆల్రెడీ ప్రశ్నించేశారా అక్కడ కూడా ఏమన్నా రాజీ కుదిరిపోయిందా ఇక్కడ వెంకట్తో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం ఏమన్నా మొదలైందా ఇట్ ఇటువంటి అనుమానాలే తాజాగా నారా లోకేష్ గారు ప్రెస్ మీట్లో అంటే మీడియా ముందు మాట్లాడిన మాటలు చూస్తే దానికి ఇటువంటి అనుమాదాలే అనుమానాలే మీదకి వస్తున్నాయి అసలు దీని మీద క్లారిటీ వస్తుందా లేదంటే ఆయన కూడా వెంకట్ కూడా ఆ డబ్బే ఏదో తీసుకొని రాజీ కుదుర్చుకొని ఆయన కూడా సైలెంట్ అయిపోతారా ఏంటి అంటే రాజీ కుదుర్చుకోవడంలో తప్పేం లేదు ఇందులో రాజీ కుదుర్చుకోవచ్చు కాకపోతే పార్టీలో ఉన్న అసంతృప్తి ఏంటి అనేది బయటపడింది రాష్ట్ర అధ్యక్షుల్లోనే ఎంత అసంతృప్తి ఉంది అనేది ఆ వీడియో ద్వారా వ్యక్తమైంది మరి దాని గురించి క్లారిటీ తీసుకుంటారా క్లారిటీ ఇస్తారా మీడియాకి నారా లోకేష్ గారు ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం